విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధన పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇవాళ మనం చర్చించబోయే పాఠ్యాంశం ప్రపంచీకరణ, రాజ్యం, గతం, వర్తమానం, భవిష్యత్తు. ఈ పాఠ్యాంశం యూజీ పీజీలలో అంతర్జాతీయ సంబంధాల కోర్సుకు సంబంధించింది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ చర్చకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీరు మమ్మల్ని ఫోన్ల ద్వారా సంప్రదించి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. అయితే 1 అరగంట తర్వాత అంటే 2:30 దాటిన తర్వాత మీరు మాకు ఫోన్ల ద్వారా సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్స్ ముందు నోట్ చేసుకోండి. 0402701431, 2703-1432, 2703-1433. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 0402703-1431, 2703-1432, 2703-1433. ప్రపంచీకరణ పదం మనం చాలా విరివిగా వాడుతుంటాం, చాలా విరివిగా వింటుంటాం కూడా. 1990 దశకంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదం దాదాపు అన్ని విషయాలకు ఊత పదంగా మారింది. ప్రపంచీకరణ అనేది ఒక భావన, అనేక విషయాలను తెలిపే ఒక భావన. అయితే దీనిని ఒక పథకం అని, ఒక సిద్ధాంతం అని, ఒక ప్రక్రియ అని అనేక విధాలుగా చెప్తుంటారు. ప్రధానంగా ఏ దేశం కూడా తప్పించుకోలేని, కాదనలేని ఒక అంతర్జాతీయ వాస్తవం. అయితే ప్రపంచీకరణకు అనేక కోణాలు ఉన్నాయి. రాజకీయంగా సింపుల్గా కొందరేమో సరిహద్దులు లేని ప్రపంచం అని, లేదా సరిహద్దులను చెరిపివేస్తున్న ఒక ప్రక్రియ అని అంటుంటారు. అయితే నిజంగానే దేశం సరిహద్దులను చెరిపేస్తుందా ప్రపంచీకరణ అనేది, లేదా రాజ్యం, సార్వభౌమత్వం ఇలాంటి భావనలు ప్రాధాన్యత కోల్పోతున్నాయా, జాతీయ భావన సన్నగిల్లిపోతుందా, రాజ్యం మనుగడ, రాజ్యం ఉనికి మున్ముందు ఎలా ఉండబోతుంది ఈ ప్రపంచీకరణ ప్రాధాన్య అంటే ప్రక్రియలో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది చాలా అవసరం. ఇలాంటి విషయాలన్నీ చర్చించడానికి ఇవాళ స్టూడియోకి 2 విషయ నిపుణులు వచ్చారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. ఒకరు ప్రొఫెసర్ జి రామిరెడ్డి గారు. ప్రొఫెసర్ జి రామిరెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. మా యూనివర్సిటీ కోర్స్ మెటీరియల్ చాలా పాఠ్యాంశాలకు రచించారు. స్వాగతం సార్ మీకు ఈ కార్యక్రమానికి. మరొకరు డాక్టర్ వాగీశన్ హారది గారు. వీరు హైదరాబాద్లోని నాల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో. వీరు కూడా అంతర్జాతీయ సంబంధాల బోధనలో విశేషమైన అనుభవం కలిగిన వారు. మీకు కూడా స్వాగతం సార్ ఈ కార్యక్రమానికి. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని, ఈ చర్చని ముందుగా ప్రొఫెసర్ రామిరెడ్డి గారితో ప్రారంభిద్దాం. సో ఈ ప్రపంచీకరణ అనేది, ఈ భావన సంక్లిష్టమైన భావనగా అనిపిస్తుంటుంది, ఇది అంతర్జాతీయ సంబంధాల్లో ఎప్పుడు ఎలా మొదలైంది వీళ్ళకి చెప్తారు. ముందుగా దూరదర్శన్ వేదిక ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున బిఏ, ఎంఏ రాజనీతి శాస్త్ర విద్యార్థుల్ని ఇలా కలుసుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక విషయానికి వస్తే, ఈరోజు ప్రపంచీకరణ అనేది, ప్రజాస్వామ్యం అనేది ఎంత బహుళ ప్రాచుర్యంలో ఉన్న భావన, ప్రపంచీకరణ కూడా అంతే బహుళ ప్రాచుర్యం ఉన్నటువంటి భావన. ప్రజాస్వామ్యానికి ఏ రకంగానైతే అనేక అర్థాలు అనేవి వస్తూ ఉన్నాయో, అదేవిధంగా
ప్రపంచీకరణకు కూడా అనేక అనేక అర్థాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. నిజంగా మనం చూసినట్టయితే ప్రజాస్వామ్యము ప్రపంచీకరణ రెండింటి చూసినట్టయితే మనం ప్రపంచీకరణకు ఉన్నంత ప్రాధాన్యత ప్రజాస్వామ్యానికి ఉన్నట్టుగా కూడా ఒక రకంగా మనకు కనపడటం లేదు. అంటే చర్చల్లో కానివ్వండి, వ్రాతల్లో కానివ్వండి. అయితే అసలు మేడం అడిగినట్టుగా అసలు ప్రపంచీకరణ అనేది ఎలా మొదలైంది అనేది మనం చూసినప్పుడు ఇందులో మనం రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిదేమో మనకు ఈ మూడు దశాబ్దాల ప్రపంచీకరణ అనుభవం ఆధారంగా వివిధ శాస్త్రాల్లోని విషయ మేధావులు ఈ ప్రపంచీకరణ అనే భావన అర్థాన్ని ఒక మేధోపర చట్రంలో బిగించేసి దానికి కొన్ని సిద్ధాంతపరమైన భావనపరమైన అర్థాలను ఇవ్వటం అనేటువంటి జరిగింది. మొదటగా మనం అదేంటో చూద్దాం. యాంథోనీ గిడ్డెన్స్ అనే అతను ఒక ప్రముఖ సోషాలజిస్టు. అతను ప్రపంచీకరణను ముఖ్యంగా సామాజిక సంబంధాల్లో చూడటం అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచీకరణ అనేటువంటిది ప్రపంచంలోని వివిధ సమాజాలను ఒక్క కాడికి తీసేసి మొత్తం ప్రపంచం ఒక కుగ్రామంగా చేసిందనేది అతను చెప్పడం జరుగుతుంది. అంటే ప్రపంచీకరణలో సామాజికత అనే అంశానికి అతను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనము అనేక నిర్వచనాలు ఉన్నాయి. అదేవిధంగా రాబర్ట్ కాక్స్ అనే ఒక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రపంచీకరణను అంతర్జాతీయకరణతో చూస్తాడు. అందులో అతను వాణిజ్యం నుండి భద్రతా విషయాల వరకు ప్రపంచీకరణలో అతను పొందుపరచడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకు ప్రధానంగా ప్రపంచీకరణలోని సారాంశాన్ని మనం చూసినట్టయితే రాజ్యాలను చాలా దగ్గరికి తీసుకురావటం, రాజ్యాలను అధికార ప్రాతిపదిక దగ్గర తీసుకురావటంతో పాటు సమాజాలను విషయ మార్పిడి ప్రాతిపదికన దగ్గరికి తీసుకురావటం, కానీ తర్వాత రాజ్యాలను వస్తు మార్పిడి ప్రాతిపదికన దగ్గర తీసుకురావటం కానీ, సమాచార మార్పిడి ప్రాతిపదికన దగ్గర తీసుకురావటం కానీ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి ప్రాతిపదికన దగ్గర తీసుకురావటం కానీ, తర్వాత ప్రయాణాల ప్రాతిపదికన దగ్గర తీసుకురావటం కానీ మనం ఈ ప్రపంచీకరణలో చూడటం అనేది జరుగుతుంది. ఆ రకంగా మనం చూసినప్పుడు ఒకప్పటి అంతర్జాతీయకరణ అనేది ఇప్పుడు ప్రపంచీకరణగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మేధోపరమైన చట్టంలో బిగించినటువంటి శాస్త్రీయ అర్థం. అయితే నాకున్న ఆలోచనలో నాకు ప్రపంచీకరణ నేను ఎలా చూస్తానంటే, ఎప్పుడైతే సార్వభౌమాధికార రాజ్యం అనేది వెస్ట్ఫాలియా ఒప్పందం ఫలితంగా ఆరంభమైందో, తర్వాత సార్వభౌమ రాజ్య పరిణామ క్రమమే ప్రపంచీకరణ పరిణామ క్రమం అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే సార్వభౌమాధికార రాజ్య ప్రయాణం అనేది 1648 వెస్ట్ఫాలియా ఒప్పందం తర్వాత వచ్చినాక రాజ్యం అనేది తన సరిహద్దులకే పరిమితం కాలేదు. రాజ్యం అనేది ప్రపంచంలోని వివిధ రాజ్యాల్లో విస్తరించే ప్రయత్నం చేసింది. అది ప్రాదేశిక పరంగా విస్తరించే ప్రయత్నం చేసింది, తర్వాత భావాల ప్రాతిపదికన విస్తరించే ప్రయత్నం చేసింది, తర్వాత సిద్ధాంతాల ప్రాతిపదికన విస్తరించే ప్రయత్నం చేసింది, తర్వాత ఆర్థిక అంశాల ప్రాతిపదికన విస్తరించే ప్రయత్నం చేసింది, వాణిజ్యపరంగా విస్తరించే ప్రయత్నం చేసింది, రాజకీయ ఆలోచనల వ్యాప్తి పరంగా విస్తరించే ప్రయత్నం చేయటం అనేది జరిగింది. ఆ రకంగా మనం చూసినప్పుడు మనకు ఇంకో రకమైన ప్రపంచీకరణ ఆలోచన ఏం కనపడుతుందంటే, ముఖ్యంగా రాబర్ట్సన్ లాంటి అతను చెప్పినది, ప్రపంచీకరణ అనేటువంటిది మనకు ఇంతవరకు ఒక మూడు తరంగాలలో మనం చూడటం అనేది, 3 waves ఆఫ్ గ్లోబలైజేషన్ అని మనం అంటాం. దానికి అతను ఏం చెప్తాడు, మొదటి వేవ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనేది మనకు 1960 నుంచే మొదలైంది అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. అంటే మనకు 1960 మనకేం సూచిస్తుంది, ఒక నూతన ప్రపంచ ఆవిర్భావాన్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ తర్వాత శాస్త్ర సాంకేతిక పరంగా కానీ మనకు చూడటం జరుగుతుంది. తర్వాత దీన్ని ఎలా కొనసాగింది అనేది మనం చూసినట్టయితే పారిశ్రామిక విప్లవం కానీ వాణిజ్యోత్పత్తులు అధికం కావటం కానీ, ఫలితంగా ఎగుమతుల ఆలోచన రావటం కానీ, ఫలితంగా మనకు వలసవాదం రావటం కానీ, ఆ రకంగా అది మొదటి తరంగం లేకపోతే ఫస్ట్ వేవ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని చెప్తాడు. ఏదైతే మనం ఇంతవరకు అంతర్జాతీయకరణను లేకపోతే చరిత్రలో భాగంగా వలసవాదం అని చదువుకున్నామో దాన్నే ప్రపంచీకరణలో మొదటి వేవ్గా కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత రెండో వేవ్ మనం చూసినప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైందని చెప్తాం. ముఖ్యంగా ప్రచీన యుద్ధ కాలంలో మనకు ప్రపంచీకరణ అంటాం. అయితే ఇందులో మనకు ప్రధానంగా కనపడేది ఏంటిదనంటే ఆధిపత్య వ్యాప్తి అనేది, ఆధిపత్య భావజాల వ్యాప్తి, సిద్ధాంత ముసుగులో ఆధిపత్య భావజాల వ్యాప్తి అనేది మనకు ప్రపంచంలో మనం చూడటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈరోజు మనం ఏదైతే ప్రపంచీకరణని మనం చెప్పుకుంటున్నామో, మేడం గారు ఉపోద్ఘాతంలో చెప్పినట్టు 1990 అనేటువంటిది ఏదైతే ఉందో, మనకు ప్రచీన యుద్ధ పరిసమాప్తి అనుకోండి,
తర్వాత సోవియట్ యూనియన్ అంతరించిపోవడం అనుకోండి, ఫలితంగా మనకు ఒక నూతన దశ ప్రపంచ రాజకీయాల్లో ప్రారంభమైందన్నాం. దీన్ని మనం ప్రపంచీకరణకు ఆది అనేది మనకు బహుళ ప్రాచుర్యం ఉన్నటువంటి విషయం. ఇందులో మనము ఈరోజు మనం ప్రపంచీకరణ చూసే అంశాలన్నీ కూడా మనకు ప్రస్తుత కాలంలో మనకు కనపడటం అనేటువంటి. అంటే ఈ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ప్రాచుర్యం అనేది 90 నుంచి వచ్చింది తప్పనిసరి. ఎందుకంటే ప్రపంచీకరణలోని భావాన్ని కానీ ఆచరణాత్మకతను కానీ మనం నిశ్చితంగా విశ్లేషించినట్టయితే ఇవే అంశాలు సార్వభౌమ అధికార రాజ్య ఆవిర్భావం అయినప్పటి నుండి మనకు ఏదో ఒక రూపంలో మనకు కనపడటం అనేటువంటి తప్పనిసరిగా ఉన్నది అనేది నా యొక్క ఆలోచన. ఎందుకనంటే ఆ వాదన కానీ ఆ ఆచరణ యొక్క విస్తృత రూపమే ప్రస్తుత ప్రపంచీకరణ. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు వాగీశన్ సార్ మీ క్వశ్చన్ సార్. సార్ రాజనీతి శాస్త్రంలో రాజ్యం అనేది కేంద్ర బిందువు అంటే ఒక భావనగా చూసుకుంటే రాజ్యం అనే భావన అంతర్జాతీయ సంబంధాలు అది చారిత్రకంగా చెప్తారా, ఎప్పుడు పొందలైంది, ఎలా మొదలైంది? వాస్తవానికి రాజ్యం అనే భావన చాలా ప్రాచీనమైంది. అయితే ఎప్పుడైతే జాతి రాజ్యం అన్న ఒక భావన ఎప్పుడైతే వచ్చిందో ఇది చాలా రాజ్య పరిణామ క్రమంలో ఒక కొత్త డెవలప్మెంట్గా మనం జాతి రాజ్య భావనను చెప్పవచ్చు. ముఖ్యంగా రాజ్యాలు ఉండడం, వాటి మధ్య సంబంధాలు ఉండడం ప్రాచీన ప్రపంచంలో కూడా ఉన్నమాటనే. అయితే జాతి రాజ్యం అన్న భావన యూరప్లో ముఖ్యంగా పశ్చిమ యూరప్లో చర్చ్ క్రమంగా బలహీనపడుతూ, చర్చ్ ఆధిపత్యం బలహీనపడుతూ కొత్తగా మనుషుల్ని దగ్గరికి చేర్చే ఒక ప్రక్రియ ఏది అని ఆలోచన చేస్తున్న సమయంలో సంస్కృతి, భాష, వాటికి సంబంధించిన దగ్గరితనాల పునాదిగా మనుషులు దగ్గర అవ్వచ్చు అనే కాన్సెప్ట్ నుంచి ఈ జాతి రాజ్య ఆవిర్భావం మొదలైంది. ఈ జాతి రాజ్య ఆవిర్భావం మొదలైనప్పటి నుండి అంతకు ముందున్నటువంటి రాజ్యభావం ఒక రకంగా క్రమేణా వెనుకపాటు పట్టడం, ఇవి ఎక్కడికక్కడ సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేటటువంటి రాజ్యాల ప్రాధాన్యత ముందరికి రావడం, దీంతో మనకు ఈరోజు మనం మాట్లాడుతున్న గ్లోబలైజేషన్ అనే మాటతో దాన్ని కాంట్రాస్ట్ చేసి చూస్తే మెల్లమెల్లగా దూరం దూరంగా జరుగుతున్నటువంటి స్వతంత్ర బలమైన రాజ్యాల ఒక ప్రాతిపదిక మొదలైనట్టు మనకు కనిపిస్తుంది. అయితే విత్తనంలోనే చెట్టు దాగి ఉంటుంది అన్నట్టు జాతి రాజ్య భావంలో ఒక అంశం, ఒక ప్రధాన అంశం ఏమిటంటే ఏ రాజ్యం తనను తాను పవర్ఫుల్గా మార్చుకోవాలన్న ఒక ప్రయత్నం. ఈ పవర్ఫుల్గా మార్చుకోవాలి లేకుంటే బలంగా మార్చుకోవాలి అని అన్నప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరించాలి, కొత్త పద్ధతుల్లో ఉత్పత్తి చేయాలి, కొత్త రకాలైనటువంటి ట్యాక్స్ కలెక్షన్, ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అట్లా ఆధునిక జాతి రాజ్య భావనలోనే విస్తరించాలన్న కాంక్ష కూడా ఉంది. ఆ రకంగా ఆధునిక జాతి రాజ్య భావన మనకు ఈరోజు మనం మాట్లాడుతున్న ఇంటర్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఒక మెట్టు నువ్వు వేసింది. ఉదాహరణకు అంతవరకు భూమి మార్గంగా నడుస్తున్నటువంటి వాణిజ్యం ఇప్పుడు సముద్ర మార్గంగా సాగడం మొదలైంది, అంటే సర్కమ్ నావిగేషన్ మొదలైంది. ఇది ఒక రకంగా ప్రపంచీకరణ యొక్క మొట్టమొదటి మెట్టు. ఇంతకుముందు రామరెడ్డి సార్ చెప్పినట్టు ఒక వేవ్ లాగా ఇది మొదలై ప్రపంచం అంతా డ్రేక్ ప్రపంచాన్ని మొత్తం తిరిగి రావడం, ఒకటి ఇదంతా తిరిగి రాగలిగినటువంటిది, కనెక్ట్ కాగలిగింది అని అన్నటువంటి ఒక భావన రావడం. ఇట్లా జాతి రాజ్య ఆవిర్భావం దాని సస్టెనెన్స్ కోసం ఇంటర్ కనెక్టివిటీ మొదలైంది. ఆ మొదలవ్వడమే ఒక రకంగా మనం ఈరోజు ఏదైతే చూస్తున్న గ్లోబలైజేషన్ అన్న మాటకి ఒక ఆది రూపాన్ని మనం అక్కడ చూడడం మొదలైందని నాకు అనిపిస్తుంది. చక్కగా చెప్పారండి సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు రాజ్యంలోంచి ఇప్పుడు వస్తున్నాను అంటే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత రాజ్యాలు సరిహద్దులు గ్రాడ్యువల్గా అలా అంతరించబడింది, ఇక్కడ సార్వభౌమత్వం కొంచెం సన్నగిలుతున్నారు అంటే ఓన్లీ మ్యాప్స్లోనే మనకి సరిహద్దులు కనబడుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ప్రపంచీకరణ ప్రభావం రాజ్యంపై ఎలా ఉంది, ప్రభావం గురించి చెప్తారా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు మళ్ళీ ఒకసారి ప్రపంచీకరణ యొక్క కోణాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచీకరణ అనేది ఒక విధమైన సామాజికీకరణ, ప్రపంచీకరణ అనేది ఒక విధమైన సాంస్కృతికీకరణ, ప్రపంచీకరణ అనేది ఒక విధమైన ఆర్థికీకరణ, ప్రపంచీకరణ అనేది ఒక విధమైన వాణిజ్యకీకరణ, ప్రపంచీకరణ అనేది ఒక విధమైన రాజకీయకీకరణ, ప్రపంచీకరణ అనేది ఒక విధమైన భద్రతాకీకరణ, ప్రపంచీకరణ అనేది ఒక విధమైన సమాచారకీకరణ.
ప్రపంచీకరణకు మనకు ఇన్ని కోణాలు కనపడతాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రాజ్య సరిహద్దుల్ని ప్రపంచీకరణ ఏం చేస్తుంది? ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక ప్రబలమైన వాదనగా మనకు 20వ శతాబ్దం మొదటి భాగంలో ఒక 10 సంవత్సరాల ప్రపంచీకరణ ప్రయాణంలో ఇది ఒక ప్రబలమైన వాదనగాని ప్రధానమైన ప్రశ్నగా రావటం అనేది జరిగింది. అయితే గత 10 సంవత్సరాల అనుభవం ఈ ప్రశ్నకు మనకు సమాధానం చెప్పింది. ఏంటంటే రాజ్యం అనే రాజ్యానికి మౌలికంగా ఉండే లక్షణాల్లో ఏదైతే ప్రదేశం అనేటువంటి ఉన్నదో ఆ లక్షణాన్ని ఈరోజు వరకు కూడా రాజ్యము తన ఉనికిలో భాగంగా కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి రాజ్యానికి ప్రదేశానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచీకరణ బౌద్ధికంగా ఏ రకంగా కూడా ప్రభావం చూపలేదు. కానీ ప్రశ్న ఏంటంటే గతంలో రాజ్యాలు అనేటువంటివి మనకు సరిహద్దులకే బంధింపబడ్డాయి అనేది ఏదైతే మనం అనుకున్నాం, అలా కాకుండా ఇప్పుడు ఈ యొక్క ICT అదే సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏదైతే వచ్చిందో ఇది ఏం చేస్తుందంటే రాజ్యాల మధ్య ఆలోచనల మార్పిడి కానీ భావాల మార్పిడి కానీ అతి వేగంగా తీసుకురావటము, వాటి ప్రభావాలు ఆయా రాజ్యాల్లోని ఇంతకుముందు నేను చెప్పిన ప్రపంచీకరణ యొక్క వివిధ కోణాల్లో ప్రభావాన్ని చూపెట్టడం కానీ ఇది మనకు ఏ రకమైన అర్థాన్ని స్ఫురింపజేస్తుందనంటే సరిహద్దులు అనేటువంటివి చెరిగిపోతున్నాయి లేక సరిహద్దులు అనేటువంటివి అంత ప్రాధాన్యం కాదు రాజ్యాల సంబంధంలో అనేటువంటి ఒక రకమైన నేనేమంటానంటే అపోహను కలిగిస్తున్నాయి. నిజంగా మనకు చూసినట్టయితే సరిహద్దులకు ఉన్న ప్రాధాన్యత సరిహద్దులకే ఉన్నది. కాకపోతే మనం ఇది ఇలా సరిహద్దులను చెరిపేస్తుందనేది మోస్ట్లీ వి డిస్క్రైబ్ దిస్ ఫిగరేటివ్లీ నాట్ ఫ్యాక్చువల్లీ. సరిహద్దులు ఉన్నాయి కానీ అదే సమయంలో రాజ్యాల మధ్య ప్రభావం అనేది మనకు అనేక అధ్యయనాలు ప్రపంచీకరణ ప్రభావాలు మనకు మనం చూసాము. అయితే రాజ్యాల మీద ప్రభావాలు అనేది సకారాత్మకం నకారాత్మకం రెండు రకాలుగా చూడొస్తుంది. అయితే మనకు ఈరోజు ప్రపంచీకరణను ప్రపంచము ఆహ్వానించిన విధం కానీ ప్రపంచీకరణతో ప్రపంచము సహజీవనం చేస్తున్న విధానం కానీ లేక ప్రపంచీకరణను ప్రపంచం అనేది అనుభవించుకున్న విధానం కానీ మనం చూసినట్టయితే ప్రపంచం అనేది ప్రపంచీకరణలోని సకారాత్మక లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటినే ఎక్కువ ఉపయోగించుకుంటూ అవసరాల రీత్యా లేక అవసరాలను తీర్చుకోవడం రీత్యా లేక అంతరాధారిత ప్రపంచం స్వభావానికి న్యాయం చేసేటందుకు రాజ్యాలు అనేటువంటి చాలా దగ్గరికి రావటం జరుగుతుంది. ఎలా? విషయ రూపేణా, అవసర రూపేణా, వస్తు రూపేణా, భావాల రూపేణా. అది మనకు ఏం తెలియజేస్తుందంటే ఈ సరిహద్దులు చెరిగిపోతున్నాయి అనేది ఫిగరేటివ్గా మనం చెప్పుకునేటందుకు ఉంటుంది. అంటే దేశ సరిహద్దు నిమిత్తం లేకుండా అన్ని వ్యవహారాలు జరిగిపోతుంటాయి. ఇంకా ముఖ్యంగా ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఈ దూరం అనేది మన మైండ్లోంచి పోయింది. సో దీనివల్ల గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎన్నెన్నో వ్యవహారాలు కార్యకలాపాలు జరిగిపోతుంటాయని ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు తప్పనిసరి? ప్రపంచీకరణ యొక్క నకారాత్మక ప్రభావాల్లో మనకి ఇది ఒకటి కనపడుతుంది. అందుకని ఇప్పుడు ప్రతి రాజ్యం కూడా ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ సమాచార ప్రవాహం అనేది ఆయా రాజ్యాల యొక్క ప్రయోజనాలకు భిన్నంగా ఉందో లేకపోతే ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా ఉందని అనుకుంటుందో అప్పుడు ఆ ఇంటర్నెట్ను అనేది బంద్ చేయటం ఆపటం అనేది అంటే అలా పూర్తిగా అనుకోలేము. ఎందుకంటే మనం చైనాను చూడండి, అనేక సార్లు మనం చూస్తాము చైనా స్టాప్స్ ఇంటర్నెట్ టు ఇట్స్ ఫేస్బుక్ రైట్, తర్వాత ఇండియాలో కూడా కాశ్మీర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాప్స్ అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ టు దట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా కంట్రోల్. అయితే ఒకటి ఇప్పుడు ఇటువంటి నియంత్రణ అనేటువంటిది తాత్కాలికమే, తర్వాత తాత్కాలికమే కానీ ఆలోచనను నియంత్రించడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఎప్పుడైతే మనిషికి ఈ ప్రపంచీకరణ అనేది ఈ ఆలోచన దాహాన్ని లేకపోతే భావ దాహార్తిని పెంచిందో మనిషి సరిహద్దులకు అవతల ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది నిత్యం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. దాన్ని నిజంగా కూడా ఆపటం అనేటువంటిది అది కేవలం తాత్కాలికం మాత్రమే లేక విషయానికి అనుకూలంగా దాన్ని ఆపటం మాత్రమే, కానీ నిజంగా అది ఆపటం అనేది జరగదు. ఎందుకంటే ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరగటం అనేటువంటిది జరుగుతుంది. సో వాగేశం సార్, మీ క్వశ్చన్ సార్ దీనికి సంబంధించింది సార్, ఈ రాజ్యం ఇంకే సవాళ్ళు ఎదుర్కొంటున్నది ప్రపంచీకరణ అనే ఈ ప్రవాహంలో ఈ ప్రక్రియలో క్రమంలో? చాలామంది అనుకుంటున్నట్టు ప్రపంచీకరణ వల్ల రాజ్యం బలహీన పడుతుంది
రాజ్యం బహుశా అంతర్ధానం అవుతుంది అనేటటువంటి ఒక ఓరియంటేషన్ ఉంది. దీన్ని హైపర్ గ్లోబలైజేషన్ అనే మాటతో చెప్తున్నారు. అయితే ప్రాక్టికల్గా మనం విషయాన్ని గమనించి చూస్తే రాజ్యపు నియంత్రణ చేసేటటువంటి అవకాశం ప్రపంచీకరణ ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానం పెంచింది. ఉదాహరణకు ఇంటర్నెట్ రాగానే చాలామంది దాన్ని ఎటువంటి హద్దులు లేని సరిహద్దులు లేని ఫ్రీ స్పేస్ అనుకున్నాం. కానీ ఆ స్పేస్ నిరంతరంగా కూడా ఒక నిఘా నీడలో నడిచేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అనేటటువంటిది మనుషులు కలవడానికి ఎంత అవకాశాన్ని ఇస్తుందో అంతేమేర మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఇంటరాక్షన్ను మరొకరు చాలా జాగ్రత్తగా గమనించడానికి కూడా అంతే అవకాశం ఇస్తుంది. కాబట్టి సాంకేతిక పరిణామం ద్వారా మనం చాలామందిని కలుస్తున్నాం, చాలామందిని మాట్లాడుకుంటున్నాం, భావాల వినిమయం జరుగుతుంది అన్నది ఎంత పాజిటివ్ వాస్తవమో అంతే ఎన్కెపాసిటేట్గా కూడా స్టేట్ ఎన్కెపాసిటేట్ అవుతున్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు మనం బిగ్ డేటా అనాలిసిస్ అనేటటువంటి దాన్ని గమనిస్తే చాలా డేటా ఈ ఇంటర్నెట్ ద్వారా దీని ద్వారా వస్తున్నటువంటి డేటాను తీసుకుని ఇటు కమర్షియల్ హౌజెస్ అటు స్టేటు వ్యక్తుల ఆలోచనలను నియంత్రించడానికి ఇంకోటి ఇట్లా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సార్ ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు, ఒక ఆభాస కల్పిస్తుంది. ఆ ఆభాస ఏంటంటే బార్డర్ లేనటువంటి ఒక ప్రపంచం ఏర్పడుతూ ఉంది అన్న ఒక భావం. అది ఎందుకు ఏర్పడుతున్నది? భావ వినిమయం జరుగుతుంది, సమాచారానికి సంబంధించిన దాహం ఒకటి ఉన్నది, ఎక్కడో జరుగుతున్నటువంటి ఒక విషయం మనకు వెనువెంటనే తెలుస్తున్నది. దీనివల్ల మనకేమనిపిస్తున్నది అంటే మనం చాలా కలిసిపోతున్నాము మనకు అన్న ఒక భావం కలుగుతున్నది. ఈ ఆభాస మనల్ని దేనికి గురి చేస్తూ ఉందంటే మనం నియంత్రణ లేని వాళ్ళుగా మారుతున్నాం అన్న దీంట్లోకి వస్తున్నది. కానీ వాస్తవం అది కాదు. మనం మరింతగా మానిటర్ చేయబడుతున్నామన్న వాస్తవాన్ని ఈ ప్రపంచపు సందర్భంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్ల గ్లోబలైజేషను ఒకవైపు మనుషులు కలవడానికి ఎంత అవకాశాన్ని ఇస్తుందో ఆ దాని అంటే సాంకేతిక పరమైన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల మనం గ్లోబలైజ్ కాలేదని కూడా నాకు అనిపిస్తుంది. దీంట్లో సాంకేతిక పరంగా మనం ఏదైతే కలిసి దాన్ని గ్లోబలైజేషన్ అని పిలుస్తున్నామో అది కలవడానికి ఇచ్చినంత అవకాశాన్నే మన మీద నియంత్రణ పెంచే అవకాశాన్ని కూడా ఇస్తుంది అని మనం గుర్తించాలి. ఈ మేరకు రాజ్యం బలహీన పడలేదు అనేది కూడా నిజం. అంటే ఎల్లప్పుడూ కూడా మనని మరొక నిఘా కెమెరా లాంటివి లేకపోతే అల్గారిథమ్స్ అంటున్నారు కదా ఇప్పుడు కంప్యూటర్స్, అవన్నీ మానిటర్ చేస్తున్నాయి. సో ప్రపంచీకరణ ఇంకా రాజ్యాన్ని ఇంకా నియంత్రణ పెంచుతున్నదని వైపు అని మనం ఓ విధంగా చెప్పుకోవచ్చు. అసలు ఇది ఈ విషయంలో ఒక అంటే మన బిహేవియర్ని కూడా తను వేరే విధంగా కంట్రోల్ చేస్తుంది. ఈ అమెరికాలో ఒక క్రిటిక్ ఉందన్నమాట, దాన్ని డేటాబేస్ నేషన్ అని పిలుస్తారు అమెరికాను. అంటే అపారమైన అపరిమితమైనటువంటి వ్యక్తి సమాచారం ఇటు కమర్షియల్ హౌసెస్ చేతిలోనూ స్టేట్ చేతిలోనూ ఉండడం అనేది మనం బ్రౌజ్ చేసినా తెలుస్తుంటాం మనం ఏంటి బ్రౌజ్ చేస్తున్నాం, అది ఆ రకంగా ఉంటుంది. అందువల్ల చాలామంది అనుకుంటున్నట్టు రాజ్యపు శక్తి లేకుంటే రాజ్యపు కంట్రోల్ ఆన్ ఇండివిజువల్ మాయమవుతుంది అని అనుకున్న ధోరణి ఓ 15 ఏళ్ల క్రితం ఉండింది. చాలామంది అంత అంతెందుకు మా తరం కూడా చాలా ఫీల్ అయింది, ఇంకా ప్రతిసారి రాజ్యంతో మీడియేట్ చేయని అవసరం లేకుండా ఉంటుందని. కానీ అట్లాంటి ఏం లేదు, నౌ థింగ్స్ ఆర్ బీయింగ్ మీడియేటెడ్ వెరీ సీరియస్లీ బై స్టేట్. దీని కథనంగా మనకు ఒకటి ఇప్పుడు చూడండి, గతంలో 7 దశాబ్దాల మన రిపబ్లికన్ పాలిటీలో మనం గోప్యత హక్కు అనేది ఎప్పుడు మాట్లాడలే. సుప్రీంకోర్టు ఇవాళ గోప్యత హక్కు అనేది మనం హక్కు మనం అడిగాం వాళ్ళు మనకి లేని గోప్యత హక్కు అవసరాన్ని తెలియజేసి ఇది మీకు ఉండాలని కోర్టు మనకి ఇవ్వటం అనేది జరిగింది. తప్పనిసరిగా దీనికి ప్రపంచీకరణకు తప్పనిసరిగా గోప్యత మనకి ఏం చూస్తుంది, అది మన స్వయం ప్రతిపత్తిని కానీ మన స్వేచ్ఛను కానీ ఎక్కడో హరించి ప్రపంచీకరణ హరిస్తుంది అనే దానికి ఈ గోప్యత అనేది ఒక జవాబు మాత్రమే. కోఫీ అనాన్ గారు మాట్లాడుతూ జస్ట్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్డర్ ఉండాలి అని ఒక మాట అన్నారు, చాలా విలువైన మాట ఇది. ఆయన ఏమంటారంటే సమాచారం పుడుతున్నది ఎక్కడ, సమాచారాన్ని నియంత్రించే వాళ్ళు ఎవరు, సమాచారాన్ని డిసిమినేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు. దీంతో ఆయన చాలా రెండు మాటలు మాట్లాడాడు, ఇన్ఫర్మేషన్ హ్యావ్స్, ఇన్ఫర్మేషన్ హ్యావ్ నాట్స్ అనే ఒక పరిణామం వచ్చింది. ఈ రకంగా
మనకు 1970లో మాట్లాడుతున్నటువంటి ఆర్థిక అంతరాలు అలాంటిదే. సమాచార రహిత సమాచారం కలిగిన వాళ్ళు, సమాచారం లేని వాళ్ళు అన్న విభజన ఒకటి కనిపిస్తున్నది. ఈ రకంగా దీంట్లో ఒక సౌష్ఠవత లేదు. ఈ సమాచారాన్ని సృష్టిస్తున్న వాళ్ళొకరు, దాన్ని ముందుకు తెస్తున్న వాళ్ళొకరు, దాన్ని వినియోగించుకుంటున్న వాళ్ళొకరు, ఇట్లా ఉంది. ఒక రకంగా సమాచార అసమానత అనేటటువంటిది కూడా ఒకటి ఉందని, డిజిటల్ డివైడ్ డివైడ్ ఉంది, డివైడ్ ఉందని వారు మాట్లాడారు. అంటే ఎంత కలుస్తున్నామో అంత దూరంగా ఉండడం కూడా నిజం. రెండు విధాలు అవుతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్యాక్ట్ దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూడలిజం, విచ్ ఇస్ ది డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. ఓకే సార్, ఇప్పుడు దీనికి సంబంధించిదే, ఇప్పుడు స్టేట్ అన్నాం కదా ఇందాకే నేను, స్టేట్ ఒరిజినల్గా చూసుకుంటే పోలీస్ స్టేట్ అనేవాళ్ళం, అంటే పోలీస్ విధులు, అంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అవి. సో ప్రపంచీకరణ నేపథ్యంలో రాజ్యం ఈ పోలీస్ విధుల్ని నుంచి మెల్లిగా వైదొలుగుతున్నది అని ఒక ఆరోపణ ఉంది. అలాగే ఈ సంక్షేమ దీని నుంచి కూడా, తన విధుల నుంచి కూడా మెల్లిగా వైదొలుగుతున్నది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వాగేష్ ఇంతకుముందుకు జవాబులో దీన్ని పరోక్షంగా ప్రస్తావించాడు మేడం. నిజంగా మనం చూసినట్లయితే ప్రపంచీకరణ ఏదైతే మనకు 90 మొదలైంది అనేది ఒక వాదన ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వాషింగ్టన్ కాన్ఫరెన్స్ అని దాని రిజల్ట్ ఇది అనేది చెప్పారో, ఆ మొదటి దశాబ్దంలో నిజంగా ఈ రకమైన వచ్చింది. అది రీగనిజం కానీ, రీగనామిక్స్ కానీ, థాచరిజం కానీ, ఇవన్నీ మాట్లాడుకుంటూ స్టేట్స్లో స్లోగా రాజ్యం అనేది సంక్షేమ విధుల నుంచి కూడా ఉపసంహరించుకుంటుంది, తర్వాత పోలీసు విధుల గురించి అనేది. అయితే మనం నిజంగా మనం ఒక 3 ప్రపంచీకరణ అనుభవం మనం చూసినట్టయితే, మొదటిది మనం పోలీసు విధులు చూద్దాం. ప్రపంచీకరణ అనేది రాజ్యాలకు అత్యంత అభద్రతా భావాన్ని కలిగించడం అనేది జరిగింది. తర్వాత మనం గత 3 మనం చూసినట్టయితే రాజ్యాల యొక్క ఖర్చు పోలీసు విధులు కానీ భద్రతా విధుల్లో చూస్తే ఎక్కడ మనకు తగ్గినట్టు కనపడట్లేదు. ఇప్పుడు అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో ఎక్కడ తగ్గినట్టు లేదు. రాజ్యాల యొక్క రక్షణ బడ్జెట్ కానీ, పోలీస్ బడ్జెట్ కానీ సంబంధించి ఎక్కడ కూడా తగ్గినటువంటిది లేదు. తర్వాత మనకు ప్రపంచీకరణ లేని సమయంలో, అంటే మన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఉన్నది ప్రపంచీకరణ తర్వాత లేనిది, ఇవాళ మనకు కనపడేది ఏంటి, రాజ్యానికి ప్రధాన శత్రువు తోటి రాజ్యం కన్నా రాజ్యేతర సంస్థ. మనకు ముఖ్యంగా మనకు ఉగ్రవాద సంస్థలు మనం చూస్తున్నాం. ఉగ్రవాద సంస్థల యొక్క నుంచి వచ్చే అభద్రత భావం ప్రపంచంలో రాజ్యాలన్నింటినీ కూడా నిన్న కూడా చూసాం మనం. అది ఉగ్రవాదానికి లింక్ చేయవచ్చు, చేయలేకపోవచ్చు ప్రత్యక్షంగా, కానీ మనకు ఆ ధోరణి ఏదైతే ఉందో న్యూజిలాండ్ లాంటి ఒక శాంతి కామక దేశంలో కూడా ఆ ధోరణి మనం చూడటం జరుగుతుంది. అందుకని మనకు రాజ్యం యొక్క అంతర్గత భద్రత కానీ బాహ్య భద్రత రెండు కూడా ప్రపంచీకరణ తగ్గలేదు. అందుకనే పోలీసు విధుల నుంచి రాజ్యం తగ్గిస్తూ వెనక్కి వస్తుంది అనేది కూడా మనకు అది సరైన వాదన. అంటే ప్రపంచంలో రాజ్యాల మధ్య గత 3 యుద్ధాలు కాకపోయినా సంఘర్షణలు, అంతర్గత సంఘర్షణ మనం ఏదైతే చూస్తున్నామో అవి మనకేం సూచిస్తాయంటే పోలీసు విధుల నుంచి రాజ్యం వెనక్కి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించలేము అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో మనకు సంక్షేమ విధులు మొదటి దశాబ్దం మనకు అలా కనపడ్డది, కానీ మనం 2వ ప్రపంచీకరణ మొదలైన 2వ అంటే 90 ప్రపంచీకరణ మొదలైందనే వాదనతో మనము ఏకీభవిస్తే మనకు 2వ మనం చూసినట్టయితే ప్రపంచంలో రాజ్యాలు అసలు ముఖ్యంగా పాశ్చాత్య రాజ్యాలు అనేది సంక్షేమం పైన విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే సంక్షేమం పైన విపరీతంగా పెట్టుబడులు అనేక సంక్షేమ కార్యక్రమాన్ని రాజ్యాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. అందుకని మనకు ఒక రకంగా దీనికి ఒక కారణం ఏం కావచ్చు అంటే ప్రపంచీకరణ అనేది మళ్ళీ తిరిగేది నయా ఉదారవాద సిద్ధాంతం ప్రకారం ప్రపంచీకరణ అనేది సంక్షేమాన్ని ఎక్కువగా సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఈ ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్థ ఉన్నటువంటి ప్రజాస్వామిక రాజ్యాల్లో ఎన్నికల వ్యవస్థ మీద అది ప్రభావం చూపెడుతుందని, అందుకనే రాజకీయ పార్టీలు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటందుకు సంక్షేమం పైన ఎక్కువ వాగ్దానాలు, అదేవిధంగా అధికారంలోకి వచ్చాక సంక్షేమం పైన ఎక్కువ నిధులు ఖర్చు చేయడం కూడా మనం చూడడం జరుగుతుంది. ఇది అధికారానికి వచ్చేయడానికి కావచ్చు, లేక ఈ ప్రపంచీకరణ అనేటువంటిది ఈ సంక్షేమంలో ఒక రకమైన క్షామాన్ని, కరువును ఏర్పరుస్తుంది కాబట్టి ఆ కరువు నుంచి
ప్రజలను రక్షించడానికి రాజ్యము సామాజిక సంక్షేమం మీద ఎక్కువ నిధులు వెచ్చించడం అనేది మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్డిక్ కంట్రీ చూడండి, సంక్షేమానికి అవి ప్రతీకలుగా చెప్తారు. అక్కడ కూడా ఎక్కడ బడ్జెట్ అనేది సంక్షేమం పైన తగ్గించడం అనేటువంటిది జరగలేదు. మొదటి దశాబ్దంలో అటువంటి వచ్చింది. కాకపోతే ఈ రకమైన వాదనకు మనకు ఎక్కువ మద్దతు లభించేటువంటి అనుభవం ఏంటంటే, ప్రపంచీకరణ అనేటువంటిది మనకు సమాజంలో ఆర్థిక పరమైన విభేదాలను తీవ్రతరం చేసిందని చెప్తారు. అంటే ధనవంతులు మరింత విపరీతంగా ధనవంతులు కావటం, పేదవాళ్ళు విపరీతంగా పేదవాళ్ళు కావటం అని నన్ను, కానీ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండటం, కానీ ధనవంతులు అనేవాళ్ళు విపరీతంగా అంటే వేల కోట్లు దాటిపోయి ఇప్పుడు లక్షల కోట్ల సంపద అనేది మనం చూస్తూ ఉన్నాం. వి సెలబ్రేట్ ది ఫిగర్స్ దట్ ఆర్ వి సెలబ్రేట్ ది నేమ్స్ దట్ ఫిగర్ ఇన్ ఫోర్డ్ ఫార్చ్యూన్ లిస్ట్ ది ఫార్చ్యూన్ లిస్ట్ అంటే క్వశ్చన్ అంటే ఇది ఎందుకు సాధ్యమైందంటే ప్రపంచీకరణ వల్ల సాధ్యమవుతుంది. ప్రపంచీకరణ అటువంటి అవకాశాలు కల్పిస్తుంది, సంపాదించుకో ఆర్జించుకో అటువంటి అవకాశాలు కల్పిస్తుందని అందుకని మనం చూసినట్టయితే సంక్షేమం అనేది విస్మరించబడ్డది అనేది మొదటగా, కానీ ఈరోజు అలా కాదు. కాకపోతే మనకున్న అసంతృప్తి ఏంటంటే ఈ సోషల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో మనకు ఆరోగ్యం కానీ తర్వాత విద్య కానీ ముఖ్యంగా ఈ రెండింటి మీద ప్రపంచం ప్రభుత్వం పెట్టే ఖర్చు మనం ఎప్పుడు కూడా జీడిపి ప్రపోర్షనేట్గా మనం చూస్తాం. అది సరిగ్గా సంతృప్తికరమైన స్థాయిలో లేదు. ఈ రెండు రంగాల్లో ప్రభుత్వం యొక్క సేవలు అవసరమైన రీతిగా లేవు. అయితే ఇది ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఉన్నదే కాదు, గతంలో కూడా అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ ఇప్పుడు దీనికి ప్రభుత్వాలు రకరకాల మార్గాలను జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణ మనకు తెలంగాణ ప్రభుత్వం చూస్తే అది ఒక ఉదాహరణగా మనకు కనపడటం జరుగుతుంది. చక్కగా చెప్పారు సో. దీనికి సంబంధించి సార్ ఒక ప్రస్తావించిన న్యాయ ఉదారవాదం అన్నారు. సో ప్రపంచీకరణ నేపథ్యంలో సో ఈ అంటే అది ప్రపంచీకరణే ప్రక్రియ ఒక నయా వలసవాదం లేదా సామ్రాజ్యవాదానికి మరొక రూపం అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది అయితే చూసిన దృష్టిని బట్టి భావం ఉంటుంది అన్నట్టుగా దాన్ని సార్ రెండు విషయాన్ని ప్రస్తావించారు. దానికి రకరకాల కోణాలు ఉన్నాయి ప్రపంచీకరణకు అని చెప్పి. అయితే ఎవరు ఎక్కువగా ప్రపంచంలో కనెక్ట్ కాగలుగుతారు, అంటే ఎవరు గ్లోబలైజ్ అవుతారు అనేటటువంటి దాన్ని మనం చూస్తే గిడెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గిడెన్స్ చెప్పినట్టు ఏ సోషల్ క్లాసెస్కి మోర్ కనెక్టివ్ అయ్యేటటువంటి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఆయన ఒక ప్రశ్నను లేవనెత్తారు. గిడెన్స్ ఆలోచనను ఇంకా కొంచెం మనం విస్తారంగా చేసి కనుక చూస్తే ఏ ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడికైనా పోగలిగి ఎక్కడికైనా చెందగలిగి చేరగలిగినటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటిది మన కీలకం. అంటే ప్రపంచీకరణలో ఉన్నటువంటి మూడు అంగాలను మనం మూడు యాంగిల్స్ని చాలా స్పష్టంగా చూస్తే, ఒకటి పెట్టుబడి ఫినాన్స్, రెండోది ట్రేడ్, మూడోది మూమెంట్ ఆఫ్ హ్యూమన్స్. ఈ మూడింటిని చూద్దాం. ఎవరి పెట్టుబడి సరిహద్దులు దాటుతుంది, ఏ రకమైనటువంటి కమాడిటీస్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనుకోండి, ఇంటర్మీడియట్ గూడ్స్ అనుకోండి, దేశాలను దాటి ముందరికెళ్తున్నాయి, ఏ రకమైన నిపుణులు అంటే ఏ రకమైన మనుషులు ప్రపంచంలో సరిహద్దుల్ని హూప్ చేస్తూ కదులుతూ ఉన్నారు అని కనుక మనం ఈ మూడింటిని చూస్తే ఖచ్చితంగా మనకు ఒక విషయం కనిపిస్తుంది. ఇది ఇంతవరకు ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమం పైన, విద్య పైన, జ్ఞానం పైన ఇన్వెస్ట్ చేసినటువంటి దేశాల్లోనే నుంచే ఈ మూడు కూడా మనకు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. అందువల్ల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, వాలెరిన్స్టీన్ లాంటి అబ్జర్వర్స్ చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో ఒకనాడు ఆసియా ప్రధానమైనటువంటి భూమికను పోషించింది, ఆ తర్వాత యూరప్ దాన్ని రీప్లేస్ చేసింది. ఆ రీప్లేస్మెంటు ఇంకా ఇంకొక దేశం కానీ ఇంకొక వాళ్ళు రీప్లేస్ చేసే స్థితి ఇంకా రాలేదు. యూరప్ తన పొజిషన్ను ఇంకో రూపంలో కన్సాలిడేట్ చేసుకుంటూ ఉంది అన్నది కనిపిస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక
పాత వలసవాద లక్షణం లాంటిది ఒకటి కనిపిస్తుంది అని చెప్పడానికి కొంత బలం ఉంది దీంట్లో. అది పూర్తి దాన్ని మనం నిరాకరించడానికి మళ్ళీ తృతీయ ప్రపంచ దేశాలన్నీ వలసలుగా తయారవుతున్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. వలసలుగా తయారవుతున్నది అన్నమాట పెద్దది, కానీ ఏ పెట్టుబడి ప్రవాహం వస్తున్నది అని చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకు, ఎందుకంటే గ్లోబలైజేషన్లో మనకు బాగా అట్రాక్టివ్గా చెప్పబడ్డ మాట ఏంటంటే మీకు అడ్డు లేకుండా ఫైనాన్స్ ప్రవాహాలు జరుగుతాయి. ఫైనాన్స్ ప్రవాహాలు జరిగితే దానివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వద్ద బదిలీ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే అనుకున్నంత వేగంగా ఆ సాంకేతిక బదిలీ జరగట్లేదు, తర్వాత ఆ పెట్టుబడి ద్వారా వస్తున్నటువంటి లాభాలు కూడా ఏ దేశంలో పెట్టుబడి ఉంటున్నదో అక్కడ నిజంగా పెద్దగా లాభం జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఉదాహరణకు 1970ల తర్వాత నుండి మీకు యూరప్ ఉత్పత్తి చేయట్లేదు. మీకు ముందు వెస్ట్ ఏషియా, ముందు ఈస్ట్ ఏషియా ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు ఈస్ట్ ఏషియా నుంచి ఉత్పత్తి చేసిన దాని నుంచి కొన్ని పక్కకు జరిగితే ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి, బంగ్లాదేశ్ ఉత్పత్తి చేస్తూ ఉంది, భారతదేశం కూడా ఉత్పత్తి హబ్గా మారుతుంది. ఉత్పత్తి జరుగుతున్న మాట వాస్తవమే, కానీ నిజంగా సాంకేతిక పరిజ్ఞానం మీద మన నియంత్రణ ఉన్నదా? మనకు బాగా అందుబాటులో ఉన్న ఐటీ సెక్టర్నే చూసుకుందాం, ఇప్పటికీ కూడా మనకు ఆ సాంకేతిక పరిజ్ఞానపు రూపకల్పన పైన మనకు పట్టుండట్లేదు. మనం దానికి సంబంధించిన యాక్సిలరీస్ అందిస్తున్నామే తప్ప ఆ సాంకేతిక పరిజ్ఞానం మన సొంతం కావట్లేదు. అంటే ఒక రకంగా నాలెడ్జ్ యొక్క నాలెడ్జ్ పైన పట్టు, పెట్టుబడి పైన పట్టు, విలువైన మనుషులపై పట్టు, దాన్ని ఏమంటున్నామంటే వాల్యూ యాడెడ్ ఇండివిజువల్స్ పైన ఉండేటటువంటి పట్టు ఇంకా కూడా యూరో అమెరికన్ దేశాలకి, లేకుంటే మనం OECD అని పిలుచుకునే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని పిలుచుకునేటటువంటి సంపన్న దేశాలకే ఎక్కువగా ఉంది. ఒక విద్యార్థి, ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు ఒక్కసారి దావోస్లో జరిగేటటువంటి అంతర్జాతీయ ఆర్థిక సమావేశాల వేదికను ప్రతి సంవత్సరం గమనిస్తే మూవర్స్ అండ్ షేకర్స్ ఎవరు, అంటే ఎవరు ప్రధానమైనటువంటి వాళ్ళు అనేటటువంటిది కొంత తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులకి చాలా ముఖ్యం, ఇట్లా చూడడం మొదలు పెడితే ఇదొకటి వస్తుంది. ఇంకొక చిన్న ఉదాహరణ విద్యార్థులకు తమ సొంతంగా చెక్ చేసుకుని చూసుకోగలిగిన ఇంకొక పరిణామం ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటామే, FDIs అని, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటామే, ఒక్కసారి జాగ్రత్తగా కొంచెం గమనించుకోగలిగిన విద్యార్థి ఎవరున్నా ఇప్పటికీ కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సింహభాగం ప్రధానంగా యూరో అమెరికన్ దేశాల్లోనే లేక OECD దేశాల్లోకే డిస్టైన్ అవుతూ ఉంటాయి. ఈరోజుకి అది వాస్తవం. అందువల్ల కొంతమంది దాన్ని నయా ఉదారవాదం అని, లేకుంటే కనుక నయా వలసవాదం అన్న మాటను మాట్లాడుతున్నారంటే దానికి ఇట్ హోల్డ్ సమ్ వాటర్. అయితే ఇంతవరకు జరుగుతున్నది ఏంటంటే బాధ్యతారహితంగా జరిగేది, ఇప్పుడు ఏంటంటే జరిగే పరిణామాన్ని పలువురు గమనించడానికి ఒక వీలైతే ఉంది. కాబట్టి నెగిటివ్ పరిణామాన్ని గొంతెత్తి మాట్లాడగలిగిన శక్తి అయితే ఇప్పుడు ఉంది, అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్. సార్, దీనికి సార్ చెప్పిన రిలేటెడ్ నయా ఉదారవాద ఎజెండా అనే పదం, అంటే టర్మ్ చాలా వినిపిస్తుంటుంది ప్రపంచీకరణ సందర్భంలో. ఏమిటి నయా ఉదారవాద ఎజెండా అంటే? మనకు దీన్ని ఈ వాషింగ్టన్ కాన్ఫరెన్సెస్ నుంచి ఇది మొదలైందని చెప్తారండి. తర్వాత నయా మనందరము ఉదారంగా ఉదారవాదాన్ని ఆహ్వానించినాం, తర్వాత ఆస్వాదించినాం కూడా. ఈ నయా ఉదారవాదంలో ప్రధానంగా మనకు చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఒకటి మార్కెట్. మార్కెట్ అనేది రాజ్యంతో సమానంగా కానీ క్రమేణా రాజ్యం స్థానంలో మార్కెట్ అనేటువంటిది సంబంధాలను నిర్ణయిస్తుంది అనేది ఒక అంశం అండి. రెండవది వ్యక్తికి స్వేచ్ఛని చేస్తే ఆ స్వేచ్ఛ ద్వారా వ్యక్తి అనేవాడు తనకు తాను మనం దాన్ని అయితే ఏమంటాము సెల్ఫ్ రిలయన్స్, స్వీయ స్వావలంబన ప్రాతిపదికన వ్యక్తి తనకు తాను సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఎదుగుతూ తనకు తాను లైవ్లీహుడ్స్ను కల్పించుకోవటం అనేటువంటిది మనకి ఇంకొక అంశం. మూడవది రాజ్యం అనేటువంటిది సంక్షేమం నుంచి క్రమేణ దూరం పోతుంది. నాలుగవది తర్వాత వ్యక్తి జీవిత అవసరాలు అనేటువంటివి అన్నీ కూడా మార్కెట్ అనుగుణంగా నిర్ణయించబడతాయి అనేది. వెరసి ప్రధానంగా మనకు న్యాయ ఉదారవాదం అనేది ఒక రాజకీయ వాదం కన్నా అది ప్రధానంగా ఒక ఆర్థిక వాదంగా మనకు అందులో ముఖ్యంగా మనకు అందులో ప్రధానమైన న్యాయ ఉదారవాద ఎజెండాలో ప్రధానమైన అంశం ఏంటంటే
రాజ్యం అనేది మార్కెట్ను ముందుకు తోస్తుంది. రైట్, మార్కెటే ఆర్థిక సంబంధాలని నిర్ణయించడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. తర్వాత ఆ ఏజెండాలో భాగంగానే మనకు రెండవది, మనము ఈ ప్రపంచీకరణలో మనం చెప్పుకుంటున్నాం ఏంటి, లిబరలైజేషన్ అని ప్రైవేటైజేషన్, సరళీకరణ మరియు ప్రైవేటీకరణ. ఈ న్యాయోదారవాద ఏజెండాలో ఒకటి సరళీకరణ. ఈ సరళీకరణలో మనకేంటంటే రాజ్యం అనేటువంటిది ఆర్థిక నియంత్రణని క్రమేణి ఉపసంహరిస్తుంది. రెండు, ఈ యొక్క వ్యాపార సంస్థలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రైవేటీకరణలో రాజ్యం ఏం చేస్తుంది, తన సేవ రాజ్యం ద్వారా ప్రజలు ఆశించే సేవల్ని రాజ్యం అనేటువంటిది ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తన ఆస్తుల నిర్వహణ కానివ్వండి, తన రైట్ తన ఆస్తుల వినియోగం అనేది తాను ప్రత్యక్షంగా ప్రజల కొరకు వినియోగించకుండా ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రజలకు వినియోగింపబడేటట్టు రాజ్యం పర్యవేక్షించే ప్రయత్నాన్ని మనం చేయటం అండి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక సాంప్రదాయకంగా రాజ్యం అంటే ఏ రకమైన విధులు ఉంటాయి అనే భావన ఏదో, ఆ భావన నుంచి రాజ్యం ఆచరణాత్మకంగా దూరం కావటం, ఆ భావనను ప్రజల ఆలోచన నుంచి దూరం చేయడం. స్టేట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటివ్ ఇన్స్టిట్యూషన్ అండ్ రెగ్యులేటివ్ ఇన్స్టిట్యూషన్, బట్ స్టేట్ ఈజ్ నాట్ ది అడ్మినిస్ట్రింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది మనకు న్యాయ ఉదారవాదంలో ప్రధానంగా కనిపించేటువంటి ఏజెండా. కానీ ప్రపంచీకరణ ద్వారా ఏదైతే సంక్షేమం అనేది క్షామంగా మారిందో, అది ఈ న్యాయ ఉదారవాద ఏజెండాను ఉధృతంగా తీసుకురాకుండా తాత్కాలికంగా అరికట్టిందనను, తాత్కాలికంగా దాని యొక్క వేగాన్ని తగ్గించింది. రాజ్యాలు సంక్షేమం మీద ఎక్కువగా వెచ్చించే ప్రయత్నం చేసింది. మీన్వైల్ మనకు ఈ గత 10 సంవత్సరాలు మనం చూసినట్టు అయితే ప్రాచ్యాత రాజ్యాల నుంచి ప్రాచ్యాతీయ రాజ్యాల్లో మళ్ళీ ఒకసారి మనం అలా అనుకుంటే ఒక రకంగా నియో నేషనలిజం అనే భావన, ఒక నయా జాతీయవాద భావన అనేది మనకు వచ్చేసి మళ్ళీ రాజ్యాలు ప్రొటెక్షనిజం, రక్షితవాదానికి, మనం ప్రపంచీకరణ నుంచి రక్షితవాదానికి పోతున్నాయనేది కూడా ఒకటి కల్పించడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే మనకు ప్రపంచీకరణ అనేది ఇంకా కూడా ఒక ఇట్ ఈస్ నాట్ ఎ సెటిల్డ్ ఇష్యూ. ప్రపంచీకరణ అనేది ఇంకా కూడా మనకు అనేక ప్రయోగాలకు లోన్ కావటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా రిలేటెడ్గా మరొక క్వశ్చన్ సార్, ఇప్పుడు బహుళజాతి సంస్థలు, మల్టీనేషనల్ కోఆపరేషన్స్, ఇవి ఎక్కువగా తూతి ప్రపంచ దేశాలని, ఇతర దేశాలను కూడా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో నియంత్రిస్తున్నాయి, వాటికి పవర్ ఎక్కువైపోయి ఇంకా వాటిని అవి ఎవరికి జవాబుదారి కూడా కావు, ఇది నిజం, ఇది ఎంతవరకు వాస్తవం? దీంట్లో మనం ఒక విషయాన్ని గమనించాలి, అంతర్జాతీయ సంబంధాలలో మనకు నాన్ స్టేట్ యాక్టర్స్ బలోపేతం కావడం 1980ల నుండే మెల్లిమెల్లిగా ఈ మొదలైంది. వీటిని మనం ఒకప్పుడు ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్ అనేవాళ్ళం. నేను ఇంతకుముందు ప్రస్తావిస్తే ఒక విషయాన్ని చెప్పిన, యూరప్ ఉత్పత్తిని తనలో చేసుకోవడం మానేసింది. మానేసినప్పుడు ఏం చేసిందంటే, ముఖ్యంగా 1970ల తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అనేటటువంటిది మనకు 50 ఒక ల్యాండ్ మార్క్ తీసుకుంటే, అక్కడి నుంచి ఒక 20 సంవత్సరాలు యూరప్ తనను తాను పునర్నిర్మించుకునే పని చేసింది. అందుకే ప్రపంచ బ్యాంకులో దాని పేరు బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. ఆ 20 ఏళ్ల రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ తర్వాత నాకు అనిపిస్తుంది, యుద్ధం ఏ రకంగా వాళ్ళు చేశారో అదే ప్రాతిపదికలో డెవలప్మెంట్ కూడా 20 ఏళ్లలో మళ్ళీ పునర్నిర్మాణాన్ని చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైందంటే, సాంకేతిక పరిజ్ఞానము, పెట్టుబడి రెండు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, పెట్టుబడిని ఉత్పత్తిని అక్కడి నుంచి తరలించాలి. ఈ తరలించే ప్రక్రియలో మనకు ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్ అనేటటువంటి భావన చాలా బలోపేతం కావడం మొదలుపెట్టింది. అయితే మనకేం చెప్తున్నారు, ఇవి రాజ్యానికంటే చాలా బలమైనవి అని చెప్తున్నారు. అబద్ధమేం లేదు, ఎందుకంటే కొన్ని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ యొక్క లాభాలు కొన్ని దేశాల చిన్న చిన్న దేశాల జాతీయ ఆదాయం కంటే ఎక్కువ ఉన్నమాట వాస్తవం. సో ఇది వీటిని ఏ రకంగా నియంత్రిస్తాం, వీటి ప్రభావాలను ఏ రకంగా అరికడతాము అనేటటువంటి విషయాన్ని ఏ దేశానికి ఆ దేశం తనదైన ప్రాతిపదికను తయారు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి రాజ్యానికి తన ప్రజలకు ఇవ్వవలసినటువంటి మౌలిక సౌకర్యాలకు సంబంధించిన ఒక అంశం ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి వాటన్నిటి పక్కన పెట్టేసి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చెప్పు చేతుల్లో ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ వనరులపైన నియంత్రణ క్రమక్రమంగా మల్టీనేషనల్ చేతిలోకి పోవడం మాత్రం మనం గమనించదగిన విషయమే. ఉదాహరణకి ఆఫ్రికా నుంచి గమనిస్తే ఆసియా వరకు
మనకు ఈ వనరులను ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ క్రమేణా తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది కనిపిస్తుంది. ఉదాహరణకి నైజీరియాలో మనకు ఆయిల్ పైన డచ్ కంపెనీల పెత్తనాన్ని ప్రశ్నించినటువంటి అక్కడి నుండి దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్లను ఉరిదీయడం, వాళ్ళని జైల్లో పాలు చేయడం నుంచి మొదలుకుంటే క్రమేణా అనేక దేశాల్లో, అంటే వనరులు విరివిగా ఉన్న అనేక దేశాల్లో మల్టీనేషనల్ కంపెనీసే తమ మొత్తం ఎజెండాను సెట్ చేసేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి ఇసిస్ బతుకుతుందని అనుకుంటున్నాం కదా, ఇసిస్ ఎట్లా బతుకుతుంది? బహుశా అంతర్జాతీయ ఆయిల్ కంపెనీలు ఇసిస్తో ఏదో ఒక రకమైన అవగాహన చేసుకోకపోతే ఇసిస్ బతికేది కాదు, ఐఎస్ఐఎస్ బతికేది కాదు. అంటే అంతర్జాతీయ ఈ రకమైన ట్రాన్స్నేషనల్ కంపెనీస్ యొక్క బలం విపరీతంగా పెరగడం అనేటటువంటిది ఒక కఠోర వాస్తవం. అందుకే అమెరికాలో చిట్ట చివరికి ఒక దశ ఎట్లా వచ్చిందంటే, మొట్టమొదలు ఆర్మీలో ఉంటారు, తర్వాత వాళ్ళు ఆయిల్ కంపెనీలో ఉంటారు, ఆయిల్ కంపెనీల్లో బలోపేతం చేస్తూ వాళ్ళ మనుషుల్ని పార్లమెంటుకు పంపిస్తారు అని దీన్ని వాళ్ళు ఏమంటారంటే దాన్ని ఎలీట్ క్యాప్చర్ ఆర్ కార్పొరేట్ క్యాప్చర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పడం మొదలైంది. ఆక్యుపై వాల్ స్ట్రీట్ మూమెంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు చేసిన నినాదం ఇదే, మీరు 2% నుంచి 3% ఉన్నారు, మొత్తం మీరే మీరు ఇచ్చేస్తున్నారు, గాబులు చేసేస్తున్నారు, మధ్యతరగతి పేదరికంగా మారుతుంటే మల్టీనేషనల్ కంపెనీ ఆ బ్యాంకరు మల్టీనేషనల్ కంపెనీలో మేనేజరు జీతాలు 200 రెట్లు పెరుగుతున్నాయి, ఇది ఎట్లా జరుగుతుందని వాళ్ళు అడుగుతున్నారు. మనం కాదు అడుగుతుంది, వీళ్ళెవరు లెనినిస్ట్లో కమ్యూనిస్టులో కాదు, ఇట్లా అడుగుతుంది అమెరికన్ మధ్యతరగతి, వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఒక రకంగా ఒక అతివ్యాప్తి చోటు చేసుకుంటున్న దశ కనిపిస్తూ ఉంది. ఒక రకంగా నాన్ స్టేట్ యాక్టర్స్ అయినటువంటి ట్రాన్స్నేషనల్ కంపెనీస్ కొంత విశృంఖలం అయ్యాయి అని మాత్రం చెప్పడానికి వీలు. వాటిని ఎవరు నియంత్రించలేరా సార్? అవి ఎవరికి జవాబుదారి కావు కదా, అంటే అంతలా ఎలాగ అవి వర్క్ చేస్తున్నాయని? వాటిని నియంత్రించగలం, నియంత్రించలేమని ఏం కాదు. ఉదాహరణకి పోయిన ఎలక్షన్స్లో మనం చూస్తే మనం వోడాఫోన్తో మనం ఉన్న దీన్ని స్పెక్ట్రమ్ దీంట్లో మనం పక్కకు పెట్టాల్సిన సందర్భంలో పక్కకు పెట్టాం. ఎందుకు? సామాన్య ప్రజలు చేసిన పోరాటంతో కోకోకోల లాంటి కంపెనీని కేరళలోంచి ప్రజలు పక్కకు తరలించారు. తర్వాత కొందమాల్లో వేదాంత లాంటి కంపెనీ వ్యతిరేకంగా పోసుకోవడానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు ఇచ్చేశారు. ఇది మన దగ్గరే కాదు, మయమార్లో జరుగుతూ ఉంది, అమెజాన్ నది నడుస్తున్న చోట నడుస్తుంది. సో ఇది ఆపలేని పరిణామం ఏమీ కాదు. కాకపోతే రాజ్యం ఏ రకమైన దృష్టిని కలిగి ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనవి చేయాలి, వాణిజ్యానికి మనం వ్యతిరేకమా, కులదారి వాణిజ్యానికి వ్యతిరేకమా అని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కులదారి వాణిజ్యానికి చరిత్ర ఉంది, అంటే వలస ఆధిపత్యపు చరిత్ర, వలస ఆధిపత్యపు దీన్ని అంతా చూసాం. మూడో ప్రపంచ దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు వాటిని చూసి ఉన్నాయి. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీ, మొట్టమొదటి మల్టీనేషనల్ కంపెనీ కదండి ఈస్ట్ ఇండియా కంపెనీ, తొట్టతొలి మల్టీనేషనల్. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్ విధి విధానాలని అర్థం చేసుకునేటందుకు చాలా జ్ఞానం ఉంది. రాజ్యం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే మల్టీనేషనల్ కంపెనీస్ చేయవలసింది, చేయగలిగింది ఏమిటి అని చెప్తుంది, తను చేయవలసింది ఏమిటి అన్న స్పష్టతను రూపొందించుకోవడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే స్టేట్కు ఆ పవర్ ఉండాలి. అన్ని రాష్ట్ర అన్ని ప్రపంచంలో అన్ని చోట్ల రాజ్యం బలంగా ఉందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఆఫ్రికా ఉదాహరణ తీసుకుందాం, చాలా చోట్ల ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్ అంటామే అదే ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి అట్లాంటి చోట నిజంగానే మల్టీనేషనల్ కంపెనీస్ లేకుంటే ఈ నాన్ స్టేట్ యాక్టర్స్గా ఉన్న కమర్షియల్ కంపెనీస్ ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. చైనా ఒక 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 రకంగా చెప్పాలంటే సభాముఖంగా ఒక ఆట ఆడుకుంటా ఉంది ఆఫ్రికన్ దేశాల వనరులతోటి వీటితోటి, చాలా చాలా స్పష్టంగా అది కనిపిస్తుంది. కానీ ఇండియాలో మనం చూడండి, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఖచ్చితంగా మన సూత్రబద్ధమైనటువంటి వాటికి కొంత అవి కొంత లొంగి ఉండాల్సిన పరిస్థితి మన దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర స్టేట్ కొంత గట్టిగా ఉంది మనకి ఇంకా. కాబట్టి ఎక్కడైతే స్టేట్ కాస్త ఎఫెక్టివ్గా ఉంటుందో మల్టీనేషనల్స్ నెగోషియేట్ చేస్తాయి, ఎక్కడ స్టేట్ బలంగా ఉండదో మల్టీనేషనల్స్ రైడ్ ఓవర్ చేస్తాయి. కాబట్టి మళ్ళీ తిరిగి తిరిగి చర్చొక్క దగ్గరికి వచ్చినట్టు రాజ్యపు ఎఫెక్టివ్నెస్ అనేదే గ్లోబలైజేషన్ నుంచి మనం ఎంత ఫలితాన్ని సంపాదిస్తాం లేకుంటే ఎంత
ఇబ్బంది పడతాం అనే దాన్ని నియంత్రిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఒక వాగేష్ చెప్పిన దానికి వారు చెప్పిన దానికి ఇంకొకటి యాడ్ చేస్తానండి. ఇప్పుడు బౌలజాతి సంస్థలు అయితే, బౌలజాతి సంస్థలు అనేవి ప్రపంచీకరణ వచ్చాక బౌలజాతి సంస్థల యొక్క ప్రభావం చాలా తీవ్రతరమైంది, ఉద్భుతమైంది, అందులో రెండో ఆలోచన లేదు. కానీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఆయా రాజ్యాల యొక్క ఆర్థిక విధానాల్లో కానీ బౌలజాతి సంస్థల పాత్ర గతంలో ప్రచండ కాలంలో కూడా ఉన్నది. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ బనానా రిపబ్లిక్, మనకు 60వ దశాబ్దంలోనే కాన్సెప్ట్ ఆఫ్ బనానా రిపబ్లిక్ అనేది రావడం. అంటే వాగేష్ అన్నట్టుగా రాజ్యం యొక్క నియంత్రణ ఎంత ఉంది, అధికారాన్ని రాజ్యం ఎంత మేరకు ప్రభావవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది, లేక ప్రభావవంతంగా ఒక రాజ్యం యొక్క అధికారాన్ని ఉపయోగించే అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులను అంతర్జాతీయ వ్యవస్థ నిర్మిస్తూ ఉన్నది. కాబట్టి మనకు బౌలజాతి సంస్థలు అనేటువంటి గతంలో ఉన్నాయి, ఇప్పుడు అవి మరింత విశాలంగా, ఉధృతంగా, విస్తృతంగా, తర్వాత మరింత లోతుగా అవి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. సార్, ఇంకొకటి ఈ ప్రపంచీకరణ ఈ క్రమంలో ప్రజాస్వామ్య ఈ భావన దీని అనుగుణ్యత ఎంతవరకు ఉంది? ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే, అంటే ప్రపంచీకరణ అనేది ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది, చేసినది అనేది ఒక వాదన. దీనికి భారతదేశాన్ని ఉదాహరణకు తీసుకొని నేను చెప్తానండి. అయితే ఇది అవసరం రీత్యా జరిగిందా లేకపోతే మనకు ఒక షరతు రీత్యా జరిగిందా అనేది ప్రశ్నార్థకం, అది వాదనకు సంబంధించింది. కానీ అనుభవం మనకు ఏం చెప్తుందనంటే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనకు 90వ దశకంలోనే మనకు ఈ జాతీయ మానవ హక్కుల సంస్థ అనేది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏర్పడ్డది, రైట్? ఇది ప్రపంచీకరణ ప్రారంభమైన తొలి సంవత్సరాల్లోనే మనకి ఇది తీసుకురావటం అనేటువంటి జరిగింది. తర్వాత మనకు 90వ దశకంలోనే ఎప్పటి నుండో మనము ఈ అండి ప్రజా అధికార వికేంద్రీకరణ అనేది మనము పంచాయతీరాజ్ స్థానిక ప్రభుత్వాల ద్వారా చేస్తున్నది మనం ఎప్పటి నుంచో మొదలు చేయటం, కానీ వాటికి రాజ్యాంగ పద్ధతి కూడా మనకు 90వ దశకం జరిగింది. తర్వాత మూడవది మనకు ఏదైతే న్యూ సోషల్ మూవ్మెంట్స్ అనేవి ఉంటాము, మనకు నూతన సామాజిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వివిధ విషయాల మీద, ఇవి కూడా మనకు ఎక్కువగా రాసిరీత్యా కానీ వాసిరీత్యా కానీ ప్రభుత్వాన్ని ప్రభావం ఎలా, ప్రభావం విధాన రూపంలోనే కాదు చట్టాలను తీసుకొచ్చే రూపంలో ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని పెంచే చట్టాలను తీసుకొచ్చేటందుకు కూడా ఈ ఉద్యమాలు అనేవి, ఇవన్నీ. తర్వాత నాలుగవది మనకి ఏదైతే పౌర సమాజం అని అంటున్నాము, రైట్? మనకి టుడే వి ఆర్ స్పీకింగ్ ఆఫ్ గ్లోబల్ సివిల్ సొసైటీ, తర్వాత పౌర సమాజం అని అయితే అంటున్నాం. ఆ పౌర సమాజం కూడా మనకు ఈరోజు విస్తృతంగా భారతదేశంలో, అంటే ఉదాహరణ చెప్పు, భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెంది క్రియాశీలకంగా పనిచేయటము, తర్వాత ప్రభుత్వం పైన ప్రభావాన్ని పూర్తిగాని కాదు ప్రభుత్వం పైన ఎంతో కొంత ప్రభావాన్ని తప్పనిసరిగా చూపిస్తూ ప్రభుత్వము మనకు పౌర సమాజాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితిని కల్పించే, అయితే ఇవన్నీ కూడా మనకు ప్రపంచీకరణ ఫలితంగా ఏవైతే నూతన శక్తులు వచ్చాయో ఆ శక్తుల ద్వారానే ఇవన్నీ సంభవించినాయి అనేది మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 90 నుంచి మనం మన దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇవాళ మన దేశంలో కూడా మనకు ఏ సామాజిక సంభాషణలు కానీ మానవ హక్కులు అనే ప్రస్తావన లేకుండా, మళ్ళీ తిరిగి మానవ హక్కులు మనకు మహిళా హక్కులని, దళితుల హక్కులని, గిరిజనుల హక్కులని, తర్వాత బాలబాలికల హక్కులని, వీటి ప్రస్తావన లేకుండా మనకు ఏ సామాజిక సంభాషణ అనేది లేకుండా. ఇది మనకు గతంలో లేదు. గతంలో కూడా మనకు ప్రజాస్వామ్యం ఉంది, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం చెప్పింది వీరి హక్కుల గురించి, కానీ ఇవి మనం మాట్లాడలేదు. మనం ఆ రకంగా మనం చూసినట్టయితే తర్వాత తప్పనిసరిగా ప్రపంచీకరణ అనేది ప్రజాస్వామ్యాన్ని భావం రీత్యా కాకపోయినా రూపం రీత్యా ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయటం అనేది. ఎందుకనంటే ప్రపంచీకరణలో భాగంగా వచ్చేటువంటి పెట్టుబడులు కానివ్వండి, లేక ప్రపంచీకరణలో భాగంగా వచ్చేటువంటి భావజాలం కానీ, అది స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది. తర్వాత ఈ పెట్టుబడులు అనేటువంటివి, పెట్టుబడులకి ఏవైతే షరతులు ఉంటాయి అవి కొన్నిసార్లు హక్కులతో. ఫోన్ కాల్ ఉంది, హక్కులతో. హలో, 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 చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే, మీ ప్రశ్న అడగండి.
మేడం ప్రపంచీకరణ రాజ్యం మేడం, అదే ఇప్పుడు ఇంత ప్రపంచీకరణ జరుగుతుంది కదా, ఇంత అయినప్పటికి కూడా ఇంకా యువతలో మార్పు రాలేదు, వాళ్ళు ఇంకా నిరుత్సాహంగా ఉన్నారు. కారణం మరి ఇప్పుడు ఎట్లుందంటే భవిష్యత్తు ఎట్లుంటది అని, భవిష్యత్తులో ఎట్లుంటది అనేది, ఇంత ప్రపంచీకరణ జరిగినప్పటికీ కూడా మార్పులు మనుషులలో మార్పులు రావడం లేదు ఏంటి? ఫస్ట్ మీ అందరికి నమస్తే మేడం. మేడం, ప్రపంచీకరణ అనేది మనిషిలో తప్పనిసరిగా మార్పు తీసుకొచ్చింది. కాకపోతే మీరు మార్పుకి ఏ నిర్వచనం చెప్తున్నారో అటువంటి మార్పును తీసుకురాలేకపోవచ్చు. కానీ ఇవాళ మనం సమాజంలో మనం చూసినట్టు అయితే ఒక 20 సంవత్సరాల క్రితం మన యొక్క ఆలోచన కానీ, జీవన విధానం కానీ, సాంస్కృతిక శైలి కానీ, తర్వాత వ్యవహార విధానాలు కానీ ఇప్పటితో పోల్చుకుంటే మీరే చెప్తారు సంబంధం అనేటువంటిది లేదు. ప్రపంచీకరణ తప్పనిసరిగా మన ఆలోచనలో మార్పు తెచ్చింది, భాషలో మార్పు తెచ్చింది, తర్వాత మనం అంబిషన్ అంటాం లేకపోతే ఆస్పిరేషన్ అంటాం, వాటిలో మార్పు తీసుకురావటం లేదు. కాకపోతే మీరు అంటే నేను ఊహించుకుంటున్నాను మీ ప్రశ్నలు ఏంటంటే, మీరు ఇది మంచి అని మీరు ఒక నిర్వచనానికి వచ్చి ఆ రకమైన మార్పు రాలేదని మీరు అనుకుంటూ ఉండవచ్చు, అది నిజమే. కానీ ప్రపంచీకరణ అనేది ఒక దేశ సంస్కృతికి సంబంధించింది అనేది కాదు, ముఖ్యంగా మన దేశ సంస్కృతికి సంబంధించినది కాదు. ప్రపంచీకరణ అనేది ప్రపంచ సంస్కృతికి సంబంధించింది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ప్రపంచీకరణ పేరు మీద ఎవరి సంస్కృతి వ్యాప్తి చెందుతుంది అనేది ఉంటే, మనకు ప్రాచ్యాత సంస్కృతి అనేది సాధారణంగా చెప్తాం, ప్రత్యేకంగా మనం అమెరికన్ సంస్కృతి అంటాం. అందుకనే మొదట్లో ప్రపంచీకరణ వచ్చిన కొత్తలో ప్రపంచీకరణను అమెరికా ఏకీకరణ అంటే గ్లోబలైజేషన్ అండ్ అమెరికనైజేషన్ రెండు కూడా సినానిమ్స్ పర్యాయ పదాలుగా కూడా చెప్పడం అనేది జరిగింది. మార్పు తప్పనిసరిగా వస్తుంది, మార్పు వస్తుంది మేడం. మీరు ఏ అంటే మానవ జీవనకు ప్రయోజనాలు ఉన్న ఆసక్తి ఉన్న ఏ రంగం అన్న చూడండి, మార్పు వస్తుంది, మార్పును మనం ఆహ్వానిస్తున్నాం. అయితే మీరు మళ్ళీ ఒకసారి మీ జ్ఞాపకం, మీరైతే మార్పుకు ఇది మార్పు ఇది మంచి మార్పు అని మీరు నిర్వచనారు, ఆ నిర్వచనానికి సరిపోయే మార్పు రాకపోయింది. మరొక ఫోన్ కాల్ సార్. హలో హలో, ఎస్ మేడం, అడగండి, క్వశ్చన్ అడగండి. ఎస్ మేడం, అడగండి ప్లీజ్, అడగండి మీ క్వశ్చన్ అడగండి. మేడం, ప్రపంచీకరణలో అడగండి, కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇంతవరకు మనం ప్రపంచీకరణ, రాజ్యం, భూత భవిత వర్తమానాల గురించి చక్కగా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. సో ఇందులో మీరు ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకున్నారు. ఇంకా మా పాఠ్యపుస్తకాలు కూడా చదివి ఇంకా లోతుగా అధ్యయనం చేయండి. రెగ్యులర్గా టీవీలో కూడా ప్రపంచీకరణ గురించి ఎన్నో వార్తలు విశేషాలు వస్తుంటాయి, అవన్నీ మీరు ఫాలో అవుతుండండి. సో ఇన్ని విషయాలు మనకు అంతగా మనందరికీ అర్థమయ్యేలా చక్కగా చర్చించిన విషయం ఇప్పుడు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతట్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.